మీరు నన్ను ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. ట్విట్టర్ అకౌంట్ ఉంటే హలో హాయ్ SKH TECH Telugu షోకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి రియల్మీ 7 గురించి. ఈ ఫోన్ అయితే మనకి నిన్నే రిలీజ్ అయిందనమాట ఇండియాలో, అంటే సెప్టెంబర్ 3, 2020 మనకి ఇండియాలో అయితే ఇది రిలీజ్ అయింది. సో దీని ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 10th September 2020 12:00 PM ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కావాలంటే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. అలాగే వీడియోలో వచ్చిన స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. సో మొత్తం వీడియో చూడండి మొత్తం డీటెయిల్స్ కోసం, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. రియల్మీ 7 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇందులో 6.5 inch ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. దీని రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 pixels అనమాట. అలాగే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఇన్సెల్ ఎల్సిడి డిస్ప్లే అనమాట. సో ఇక్కడ మనకి కెమెరా వచ్చి డిస్ప్లేలోనే కెమెరా అనేది లభిస్తుంది. సో ఇక్కడ నాచెస్ అనేవి ఉండవన్నమాట. సో అలాగే ఇందులో మీకు 2.5D కలర్ గ్లాస్ ఇచ్చారు. అలాగే ప్రొటెక్షన్ కోసం కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే మీకు లభిస్తుంది. అలాగే ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 120Hz టచ్ మీకు శాంప్లింగ్ రేట్ అనేది లభిస్తుంది. అలాగే ఇది వచ్చి మనకి 20:9 యాసెప్ట్ రేషియోతో వస్తుంది. అలాగే 90.50% స్క్రీన్ టు బాడీ రేషియో ఉందన్నమాట. అలాగే ఈ ఫోన్లో మీకు 480 nits బ్రైట్నెస్ అయితే లభిస్తుంది. సో సన్లైట్లో అయితే మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట, కొద్దిగా మంచి బ్రైట్నెస్ ఇక్కడ ఇచ్చారు. 405 PPI అయితే ఉందన్నమాట. సో PPI చాలా ఎక్కువ ఉంది. సో మంచి క్వాలిటీ స్క్రీన్ ఇది మీకు ఫుల్ హెచ్డిలో. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 variants అయితే లభిస్తాయన్నమాట, 6GB plus 64GB. సో దీని ప్రైస్ చూసుకుంటే 14,999 అంటే 15,000 rupees. అలాగే ఇంకోటి వచ్చి 8GB plus 128GB. సో దీని ప్రైస్ చూసుకుంటే 16,999 అంటే 17,000 rupees అనమాట. సో ఈ 2 variants అయితే మనకి లభిస్తాయి. అలాగే వీటిని మీరు ట్రిపుల్ స్లాట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ ఫోన్లో. సో ట్రిపుల్ స్లాట్ సపోర్ట్ ఉంది, 2 SIMs ప్లస్ ఒక మెమోరీ కార్డ్ వేసుకోవచ్చు. అలాగే 12 4GB వోల్టేజ్కి సపోర్ట్ కూడా చేస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి క్వాడ్ కెమెరాస్ అయితే ఇచ్చారు. సో 4 కెమెరాలు ఇచ్చారనమాట. సో వీటిలో మెయిన్ కెమెరా చూసుకుంటే 64MP కెమెరా, ఇది సోనీ సెన్సర్ IMX682 సెన్సర్తో వస్తుంది, 1.8 aperture వస్తుంది. అలాగే ఇంకోటి చూసుకుంటే 8MP ఇది వైడ్ యాంగిల్ కెమెరా. సో దీని ఎపేచర్ F2.3. అలాగే ఇంకోటి వచ్చి మనకి 2MP, ఇది వచ్చి మనకి బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ అనమాట. ఇంకోటి వచ్చి మనకి 2MP, అది వచ్చి మైక్రో కెమెరా. సో ఇలా 4 కెమెరాలు అయితే ఇక్కడ మీకు లభిస్తాయి. అలాగే వీటిలో రకరకాల ఫీచర్స్ అయితే మీకు లభిస్తాయి అనమాట. సో ఇక్కడ అల్ట్రా వైడ్ ఉంది, HDR ఉంది, పొనరమా ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, నైట్ సూపర్ నైట్ స్కోప్ ఉంది, అలాగే టైమ్ ల్యాప్స్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, AI సీన్ రికగ్నైజేషన్ ఉంది, AI ఫిల్టర్ ఉంది, కెమెరా బూస్ట్ ఉంది, క్రోమా బూస్ట్ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే కంటిన్యూస్లీ టేకింగ్ ఫొటోస్ ఉంది, టచ్ వాల్యూమ్ ఉంది, అలాగే బటన్ చేసి, అలాగే టైమర్ ఉంది, AIS సపోర్ట్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు స్లో మోషన్ ఉంది, 240fps తీసుకోవచ్చు స్లో మోషన్. అలాగే 120fps కూడా తీసుకోవచ్చు అనమాట ఫుల్ హెచ్డి వీడియోస్. అలాగే 720p వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మీకు EIS సపోర్ట్ కూడా లభిస్తుంది. సో వీడియో స్టెబిలైజేషన్ కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా అయితే లభిస్తుంది, 16MP సెల్ఫీ కెమెరా అనమాట. సో దీని అపేచర్ F2.1 aperture వస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా మీకు EIS సపోర్ట్ ఇచ్చారు. అలాగే మీకు రకరకాల ఫీచర్స్ ఇచ్చారనమాట, లైక్ ఫోటోగ్రఫీ మోడ్, అలాగే ఫ్రంట్ పానోరామా, బ్యూటీ మోడ్, అలాగే షార్ట్ ఫ్లిప్, సూపర్ నైట్ స్కేప్, బ్లరింగ్ అడ్జస్ట్మెంట్, అలాగే స్లో మోషన్, 120fps తీసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్డి వీడియోస్ కూడా 120fps తీసుకోవచ్చు. సో ఫ్రంట్లో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో సేమ్ టు సేమ్ ఇచ్చారు మీకు 2 కెమెరాల్లో కూడా. అలా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట, 2.5 GHz పైన పనిచేస్తుంది. సో ఇది ఒక కొత్త ప్రాసెసర్. సో ఇంతకుముందు వచ్చి మనకి మీడియాటెక్ హీలియో G90T యూజ్ చేస్తారు రియల్మీ 6లో, ఇక్కడ రియల్మీ 7లో G95 యూజ్ చేస్తారంట. కొద్దిగా బెటర్మెంట్ ఉన్న ప్రాసెసర్ అయితే మీకు లభిస్తుంది, ప్లస్ కొత్త ప్రాసెసర్ అనమాట. అలాగే ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10 లభిస్తుంది విత్ రియల్మీ UI. బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు 5000mAh బ్యాటరీ అయితే లభిస్తుంది విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట.
సో 30 వాట్స్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మీకు ఇక్కడ లభిస్తుంది. సో ఇది ఫోన్ని చాలా స్పీడ్గా అయితే మీకు ఛార్జ్ అయితే చేస్తుంది అనమాట, ఎందుకంటే 30 వాట్స్ ఛార్జర్ కాబట్టి. ఈ ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది సైడ్ మౌంట్ అయితే అనమాట. సో మీకు సైడ్లో ఫింగర్ ప్రింట్ లభిస్తుంది, అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా లభిస్తుంది సెక్యూరిటీ వైజ్. సో ఇవి రెండు అయితే మీకు లభిస్తాయి. సో వీటితో పాటు మిగతా సెన్సర్స్ విషయానికి వస్తే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండికేషన్ సెన్సార్ ఇచ్చారు, అలాగే లైట్ సెన్సార్ ఇచ్చారు, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు, అలాగే జియోమెట్రిక్ సెన్సార్ ఇచ్చారు, అలాగే యాక్సిలోమీటర్ కూడా ఇచ్చారనమాట. సో ఓవరాల్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి ఈ ఫోన్లో. అలాగే మీకు వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ కూడా ఇక్కడ లభిస్తుంది, అలాగే గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా లభిస్తుంది. సో ఇలా మీరు హెచ్డీలో కూడా మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూసుకోవచ్చు. ఈ ఫోన్లో మీకు రియల్మీ యూఐలో లభించే అన్ని రకాల ఫీచర్స్ అయితే లభిస్తాయి, లైక్ ఓటీజీ నుంచి మీకు డబుల్ యాప్స్ వరకు అలాగే రకరకాల ఫీచర్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే మీకు లభిస్తాయి అనమాట ఇక్కడ. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారనమాట, ప్రాసెసర్ హీట్ అవ్వకుండా ఉండడానికి కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో వీటితో పాటు ఇంకా మీకు ఇక్కడ 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. సో ఇది మీకు స్క్రీన్తో ల్యాగ్ అయితే అవ్వదు, చాలా స్పీడ్గా అయితే మీకు పనిచేస్తుంది స్క్రీన్, అలాగే గేమింగ్స్లో కూడా స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫోన్ మనకి డెప్త్ చూసుకుంటే 9.4 mm ఉంది, అలాగే వెయిట్ చూసుకుంటే 196.5 grams ఉంది అనమాట. సో ఇది మొత్తం మనకి బిల్డ్ వచ్చి పాలికార్బోనేట్ అనమాట, వెనకాల డిజైన్ కూడా చాలా కొత్తగా ఇచ్చారు. సో మంచి మ్యాట్ ఫినిష్ అయితే మనకు కనిపిస్తుంది, అండ్ కెమెరా డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది, శాంసంగ్ డిజైన్ లాగా ఉందనమాట కొద్దిగా చూడడానికి. సో కొత్తగా అయితే ఉందనమాట, Realme 6 కన్నా Realme 7 డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి మీకు 2 కలర్స్లో లభిస్తుంది, మిస్ట్ బ్లూ అలాగే మిస్ట్ వైట్. సో ఇవి 2 కలర్స్ అయితే మీకు లభిస్తుంది. సో మిస్ట్ వైట్ అయితే చాలా బాగుంది అనమాట అట్రాక్టివ్గా, అలాగే మిస్ట్ బ్లూ కూడా కొద్దిగా బాగానే ఉంది. సో 2 బాగానే ఉన్నాయన్నమాట కలర్స్. సో ఇదేనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ గురించి, Realme 7 ఒపీనియన్స్, అలాగే ప్రోస్ అండ్ కాన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో రెండు విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ఒక మంచి అద్భుతమైన పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఎవరికైతే గేమింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా గేమింగ్స్ కోసమే అనమాట ఈ ఫోన్ తయారు చేసింది. సో మీరు పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, అలాగే ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళైతే మీకు చాలా బాగుంటుంది. సో చాలా ఈజీగా మీరు గేమ్స్ అనేది ఆడచ్చు, సో ల్యాగింగ్ అనేది ఉండదు అనమాట. సో చాలా ఫ్రీగా మీరు గేమింగ్ అనేది ఆడచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు బ్యాటరీ, సో బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో మీకు చాలా స్పీడ్గా అయితే ఇది పనిచేస్తుంది అనమాట. సో మీకు ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్గా ఎక్కుతుంది, ఎందుకంటే 30 వాట్స్ ఇచ్చారు కాబట్టి. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో బ్యాటరీ కూడా మీకు ఈ ఫోన్కి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది, ఎలా అయితే మనకి ప్రాసెసర్ ప్లస్ పాయింట్. సో ప్రాసెసర్ కూడా ప్లస్ పాయింట్, అలాగే బ్యాటరీ కూడా ప్లస్ పాయింట్ అనమాట. కనెక్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు 3 స్లాట్ ఇచ్చారు. సో 2 సిమ్లు ప్లస్ మెమరీ కార్డ్ ఈజీగా యూజ్ చేయొచ్చు. కనెక్ట్ చూసుకుంటే డిజైన్ అండ్ లుక్ వైజ్ చూస్తే ఫోన్ చాలా బాగుంది అనమాట, చాలా మంచి ప్రీమియం లుక్స్ అయితే కనిపిస్తుంది చూడడానికి. సో ఎందుకంటే పాలికార్బోనేట్ అయినా కూడా మీకు లుక్స్ అయితే బాగున్నాయి ఫోన్వి. సో ఇది కూడా ప్లస్ అవుతుంది ఈ ఫోన్కి. కనెక్ట్ కెమెరాస్, సో కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రేర్ కెమెరా సోనీది కెమెరా ఇచ్చారంట, 64 MP. సో ఇక్కడ మీకు చాలా మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే లభిస్తాయన్నమాట. సో 64 MP సోనీ సెన్సార్ కాబట్టి మీకు మంచి క్వాలిటీ ఫొటోస్, అలాగే మంచి క్వాలిటీ వీడియో కూడా లభిస్తుంది. సో కెమెరా వైజ్ అయితే ఈ ఫోన్ చాలా బాగుంది అనమాట, రేర్ కెమెరా, అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఈ ఫోన్కి బాగానే ఉంది, మీకు మంచి సెల్ఫీస్, అలాగే మంచి వీడియోస్ తీసుకోవచ్చు. కెమెరా కూడా ఈ ఫోన్కి ప్లస్ పాయింట్ అవుతుంది. కనెక్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మనకి స్క్రీన్ క్వాలిటీ, సో స్క్రీన్ క్వాలిటీ చెప్పాలంటే స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంది ఈ ఫోన్ది, మీకు 90 Hz రీఫ్రెష్ రేట్ వస్తుంది. సో టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది, అలాగే మీకు లుక్ కూడా చాలా బాగుంది అనమాట, బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది ఈ ఫోన్ది. సో 480 నిట్స్ అయితే ఇచ్చారు, సో బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. సో మీరు ఎండలో వెళ్ళినా కూడా స్క్రీన్ బాగానే కనిపిస్తుంది, మరి డల్గా కాకుండా. సో కొద్దిగా బ్రైట్నెస్ అనేది పెంచారు ఇక్కడ. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీకు మంచి క్వాలిటీ స్క్రీన్ అనేది లభిస్తుంది, ఫోన్కి ప్లస్ అవుతుంది. కనెక్ట్ మీకు లేటెస్ట్ 100 వర్షన్ లభిస్తుంది ఇక్కడ, 110 ప్లస్ వీటితో పాటు రియల్మీ యూఐ లభిస్తుంది. సో ఇది చాలా క్లీన్గా ఉందనమాట, చైనీస్ యాప్స్ అనేవి బ్యానడ్ అయిన యాప్స్ అయితే ఏవి లేవు ఇక్కడ మీకు. సో అవైతే ఉన్నాయన్నమాట, మిగతా నార్మల్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ లుక్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫోన్ది. సో ఓవరాల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్కువగా మంచి ప్రోసే లభిస్తున్నాయి, ఐ మీన్ ప్లస్ పాయింట్సే ఉన్నాయన్నమాట. సో వీటితో పాటు సెక్యూరిటీ వైజ్ చూసుకున్నా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ప్లస్ ఫేస్ అన్లాక్ రెండు ఉన్నాయి. సో రెండు చాలా స్పీడ్గా వర్క్ అవుతున్నాయి, సో ఇవి రెండు కూడా ప్లస్ పాయింట్ అయ్యి ఫోన్కి. నెక్స్ట్ కలర్స్ వైజ్ చూసుకున్నా కూడా ఫోన్ చాలా బాగున్నాయి, 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి, డిజైన్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ప్రైస్ విషయం చూసుకుంటే ప్రైస్ కూడా చాలా మంచి ప్రైజింగే పెట్టారు, 15,000 rupees మీకు మంచి గేమింగ్ ఫోన్ లభిస్తుంది 15,000. సో మీరు గేమింగ్ బాగా ఆడే వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది, అలాగే డే టు డే యూజేజ్లో కూడా మీకు ఎటువంటి ఇష్యూ ఉండకపోవచ్చు అనమాట, ఎందుకంటే ఇది చాలా పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి.
మైనస్ చెప్పాలంటే ఒకటే ఒకటే చెప్పొచ్చు. ఇక్కడ మీకు వెనకాల గ్లాస్ బాడీ ఇచ్చేసి ఉంటే బాగుండేది, అదొకటి ఇవ్వలేదు. సో మిగతా అంతా ఈ ఫోన్లో ప్రోస్ అనమాట. ప్రోస్ ప్లస్ పాయింట్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా కాన్ అనేది జస్ట్ ఒక్క మీకు వెనకాల గ్లాస్ బాడీ లేదు అంతే, మిగతా అంతా మనకి అన్ని ప్రోసే అనమాట. సో ఇదొక్కటి మాత్రం నాకు తక్కువ అనిపించింది. సో నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను, మీరు కావాలంటే కొనుక్కోండి. సో మంచి గేమింగ్ ఫోన్ ప్లస్ మంచి డే టు డే యూజ్లో చాలా మంచి ఫోన్ అనమాట, కొనుక్కోవచ్చు మీకు కావాలంటే, కాదంటే మీ ఇష్టం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదనమాట ఓవరాల్ నా ఒపీనియన్ ఈ ఫోన్ గురించి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ద వే ఈ ఫోన్కి బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్. సో మీరు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అయితే కొనుక్కోండి, మీకు సల్మాన్ ఖాన్ సిగ్నేచర్ కూడా లభిస్తుంది బాక్స్ పైన. ఓకే, బాయ్ బాయ్.